ఆనాడుకి ఇప్పటికీ నీట ఊరు ఊరితేనే ఉంటుంది అలాంటి మైనగలకు నక్షత్రం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఒక ఎలా అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వాటికి ప్రతి ఒక్క గుడికి ఒక చిన్న సింపుల్ బిట్స్ తీసుకొని మామూలుగా వచ్చినప్పుడు ఇలా కూర్చున్నప్పుడు అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా మంచి మంచి భావాలు కరీంనగర్ లో మానేది ఇద్దరం కలిసి అప్పుడప్పుడు చల్లగాలికి వెళ్ళి మానేద్దాం ఒడ్డున కూర్చొని ఎన్నో పాటలు రాసుకున్నాం, ఎన్నో స్టోరీ రాసుకున్నాం. తను కూడా షార్ట్ ఫిలిం డైరెక్టర్, షార్ట్ ఫిలిం నేను కూడా షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తానని ఇద్దరం కలిసి ఎన్నో స్టోరీలు ఎన్నో కథలు రాసుకున్న దాకాలు. కానీ జానపద గీతంలోకి వచ్చేసరికి ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని పొలం పాటలు ఎన్ని పాడుకున్నా ఎన్ని పాటలకు వచ్చే ఆ మజానే వేరు, భావం మజలకు వచ్చే పాటలు ఆ మజానే వేరు. వేరుగారి దగ్గర ఇంకా అలాంటి పాటలు చాలా ఉంటాయి. మాకోసం ఇంకొక మదన్ పాట వాడినా మదన్ పాట కంటే ముందు మామూలుగా చిన్న ఈ మధ్య నేను చూసిన ఏంటంటే మన గాంధీ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఒక చిన్న చిన్న వాట్సాప్ లో వస్తున్నా చిన్న పాపలను కనీసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాం. సముద్రం ఒడ్డులా కానీ ఇటు కొట్టుకొచ్చిన వాట్సాప్ ఎన్నో అవుతాయి. అతను గుగ్గుల సత్యమన్ జగిత్యాల మంచి రైటర్ కాలం చేశాడు. తను రాసిన పాట ఒకటి, కడుపు నిండా పాప తిండి వెళ్ళనైరే, కడుపు నిండా పాప తిండి వెళ్ళనైరే, రోడ్లనే మారేసి ఎందుకే తల్లి మమ్మల్ని గన్నారు మారే పేరు తెచ్చల్ల పేరు కన్నయ్యల్ల ఎన్నటే దండో నందో నమారే, అంటే సమాజంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అట్లా పిల్లల్ని కని అట్లా పడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని అలా కానీ వీళ్ళు అలా పడేస్తున్నారు, మళ్ళీ పెద్దగైన తర్వాతకి పిల్లలు
వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఈ సమాజంలో చాలా బాగా నాటకైపోయింది. కార్మికులు కలిసే మము చూస్తే హృదయం మారేది ఎన్నటి కమ్మము చిన్నారి కార్మికుల మామాయమ్మా ఎప్పుడో ఆరో తరగతి రాష్ట్రంలో అప్పుడు అలాంటి బాగా సినిమా పాటలు మీరు ఫస్ట్ పక్కన సినిమా పాటలు భక్తి పాటలతో మొదలైన ప్రస్తానండి. మీరు ఒక యువ రచయిత, యువ రచయితలకు ఎలాంటి ప్రోత్సాహం ఉందంటారు? చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే డీడీ వారు దగ్గరికి తీసుకొచ్చారు మమ్మల్ని, చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటివి చూస్తుంటే ప్రోత్సాహం వస్తుందే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి యాక్చువల్ ఏంటంటే ఇది ఒక ఈ ఫీల్ ఎలా ఉంటుంది అంటే ఆశతో కూడిన పది, రేపు ఏదో బాగుంటుందేమో, ఇంకో రేపు బాగుంటుందేమో, పది మంది మోసం చేసినా పదకొండే వాళ్ళు మంచివాడేమో అని ఆలోచనతో ఒక పాజిటివ్ స్పిరిట్ అండి, పాజిటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది ఫీల్. యాక్చువల్గా మన రెడ్డి రేపు ఏదో బాగుంటుందేమో అని బతికిస్తాం. అదే చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు అసలు యాక్చువల్గా మాకేది ఈ కళకు సంబంధించి ఏది లేదు, కాకపోతే ఎందుకు అలా అప్డేషన్ అలా చెప్పాను కానీ ఇంతకుముందు ఒక ఎసరే మీద వస్తే మన ట్యాలెంట్ ఉందా అని అప్పటివరకు తెలియదు. అంతకుముందు రాసిన ఫస్ట్ పాట ఏంటి? అసలు నేను రాసిన ఫస్ట్ పాట యాక్చువల్గా ఒక లవ్ సాంగ్ అండి, అంటే పెద్ద సినిమా పాటలా ఉంటుంది. అసలు మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి మీరు రాసుకున్న అన్నిట్లలో? నేను బాగా రాసుకున్నాను, నేను నాకు ఇష్టమైన సాంగ్ ఇదే, నేను జీవం అబద్ధమైన సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్, చాలా చాలా ఇష్టం. వేణు గారు మరి ఆ ప్రకృతిని తలుచుకుంటూ నేలమ్మని తలుచుకుంటూ ఒక పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ. సాలెటి వాళ్ళకే తిల్లింత నాలు నాలు పెట్టు పాలింత, సాలెటి వాళ్ళకే తిల్లింత నాలు నాలు పెట్టు పాలింత, వాళ్ళనే ఉయ్యాలగా నిన్ననే చదవాలగా, వాళ్ళనే ఉయ్యాలగా నిన్ననే చదవాలగా, పక్కల రెక్కల బొక్కల నువ్వు సక్కంగా చూసేది కుక్కల, పక్కల రెక్కల బొక్కల నువ్వు సక్కంగా చూసేది కుక్కల, పంట బిడ్డల మట్టి తీరి కట్టినాక పరిగిపోతాడేమో నీ కన్న నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ. ఇది చాలా సార్లు విన్న సాంగే, కాకపోతే మళ్ళీ వింటుంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతి గురించి కావచ్చు, సాంప్రదాయాల గురించి కావచ్చు, అసలు అంత మీ దగ్గర ఉన్నటువంటి వనరుల గురించి కావచ్చు, అసలు తెలంగాణ అంటే ఏంటి అటువంటి విషయాలన్నిటి కూడా యువతరానికి మీరు పాటల రూపంలో మాటల రూపంలో మీరు కూడా పాటల రూపంలో ప్రేక్షకులకు అందించారు, మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ మన మాట మన పాట కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.